హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో పల్లి పొడి, నువ్వుల పొడి ఏది వేయకుండా గ్రేవీ థిక్గా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ చపాతి, రోటీ, పూరి అలాగే అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఈ కర్రీని ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో 1 అంగుళం అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కస్తూరి మెత్తి వేసుకోండి. దీని ఫ్లేవర్తో కర్రీ సూపర్గా ఉంటుంది. 1-2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత టమాటోలు సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా టమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కలను వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. దానిపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఎగ్స్ని ముందే ఉడికించుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 గుడ్లను తీసుకున్నాను. అలా ఉడికించుకున్న గుడ్లని ఆయిల్ వేడిన తర్వాత అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా ఎగ్స్ అనేది మరింత రుచికరంగా ఉంటాయి. ఇలా గుడ్లను మొత్తం వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడేటప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం, టమాటో ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ, చాలా బాగుంటుంది. పల్లీలను కానీ నువ్వులను కానీ వేయించుకొని మనం మసాలా దినుసులు వేసుకొని గ్రేవీ రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది కర్రీ. టమాటో పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 కప్ వరకు పెరుగుని ఇలా గడ్డలు లేకుండా చిలికి ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దానిలో కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకే నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కర్రీలోకి గ్రేవీ థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి.
నేను ఇక్కడ 1 కప్పు వరకు వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. గ్రేవీ తిక్కుగా అయ్యేంత లోపల మనం ఎగ్స్కి గాట్లు పెట్టుకుందాం. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా ఒక సైడ్ మాత్రం గాటు పెట్టుకోండి. ఇలా గాట్లు పెట్టడం ద్వారా గ్రేవీ అనేది ఎగ్గులోకి పోయి మరింత రుచికరంగా ఉంటుందండి. ఎగ్గు ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత గ్రేవీ కొంచెం తిక్కుగా అయిన తర్వాత ఆ ఎగ్స్ని అందులో వేసుకోవాలి. గుడ్లని అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గర పడనివ్వాలి. చూడండి కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసాం కదా, సరి చూసుకొని ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. ఆ గ్రేవీ ఎగ్స్కి చక్కగా పట్టిందండి. ఇలా మనం ఒక సైడ్ ఘాట్ పెట్టుకున్నాం కదా, గ్రేవీ అనేది ఎగ్లోకి పోయి చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కర్రీని మొత్తం అందులో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ స్పైసీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉంది. గ్రేవీ థిక్గా సూపర్గా ఉంది. ఇది కొంచెం కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే ఆయిల్ ఇలా పైకి తెలుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా రుచికరంగా ఉంటుందండి. ఇందులో పల్లీలు కానీ, పల్లి పేస్ట్ అలాగే నువ్వుల పేస్ట్ ఏది లేకుండా కూడా గ్రేవీ థిక్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదండి, ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంతో తినేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.